తెలుగు రాష్ట్రంలో సాగుతున్న వివిధ పంటల్లో వరి ప్రధాన ఆహార పంట. ప్రస్తుతం వరి పంట వివిధ దశల్లో ఉంది. వరి పంటలో కాండం తొలచు పురుగు ప్రధాన సమస్యగా మారి పంటను వాషించి నష్టపరుస్తుంది. కనుక సమగ్ర పద్ధతులు పాటించి నివారణ చర్యలు చేపట్టాలంటున్నారు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం లామ్ గుంటూరు కీటక శాస్త్ర విభాగానికి చెందిన సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ వి విశాలక్ష్మి గారు. వరిపైర్ ఆశించే కాండం తొలిచే పురుగు అనేది నారుమడి దశ నుంచి ఈనుక దశ వరకు ఆశించే అవకాశం ఉంది. దీని తల్లి రెక్కల పురుగులు అనేవి పైర్లో ఎగురుతా కనిపిస్తాయి. ఇవి గడ్డి వర్ణంలో ఉండి ఈ ముందు రెక్కల మధ్య భాగంలో నల్లటి చుక్క అనేది మనం గమనించవచ్చు. ఇది గుడ్లను కందిగింజ ఆకారంలో ఈ ఆకులు చిగురు భాగంలో పెడుతుంది. దీని నుంచి వచ్చిన పిల్ల పురుగులు అనేవి కిందకు వేలాడి కింద కాండంపై ఉన్న కనుపు దగ్గర నుంచి రంధ్రం చేసుకొని వెళ్ళి నష్టపరచడం వల్ల మువ్వు భాగం అనేది నాశనం అవుతుంది. దానివల్ల ఈ కొత్తాకు వస్తున్న భాగంలో మువ్వు చనిపోతుంది. ఈ నష్టపడిన మువ్వు నుంచి ఏ రకమైన వెన్ను ఫ్యూచర్లో రాకుండా ఉంటుంది. కాబట్టి మనం పిలకలు వేసే దశలో కానీ లేదా ఈ నారుమళ్ళలో కానీ ఈ రకమైన నష్టాన్ని మనం గమనించుకోవచ్చు. ఈ పురుగు గనక ఈనుక దశ తర్వాత ఆశించినప్పుడు కంకి కింది భాగంలో ఉన్న ఈ కనుపు దగ్గర నుంచి రంధ్రం చేసుకుంటూ వెళ్ళి తినడం వల్ల కంకికి ఈ ఆహార పదార్థాలు కానీ నీరు కానీ సప్లై ఆగిపోవడం వల్ల కంకి అంతా తాలుగా మారిపోతుంది. ఈ కంకిని మనం తెల్ల కంకి అంటామండి. నివారణ విషయానికి వచ్చేసరికి మనం నారుమడి నుంచే జాగ్రత్తలు తీసుకోవాలి. నారుమడిలో అయితే ఒక సెంటు నారుమడికి 160 గ్రాముల కార్బోఫ్యూరన్ గుళికలు అనేవి వేసుకోవాలి. దాని తర్వాత ఈ మనం నాటుకునే సమయంలో నారు కట్టలు చిగుళ్ళు తుంచడం వల్ల ఈ పురుగు తాలూకా గుడ్ల దశలను మనం తీసేసి అక్కడతో ఈ పురుగును కొంత తగ్గించుకోవడానికి అవకాశం ఉంది. ప్రధాన పొలంలో నాటిన 30-35 రోజుల నుంచి ఈ తల్లి రెక్కల పురుగులను గమనించుకొని మనం ఒక ఎకరానికి 20,000 గుడ్లున్న ట్రైకోగ్రామా బదనికల కార్డులు కనుక పెట్టుకోగలిగితే, పెట్టుకోవడం అనేది 2-3 సార్లు కనుక రిపీట్ చేయగలిగితే మనం ఈ పురుగుని గుడ్డు దశలోనే అరికట్టడానికి అవకాశం ఉంది. ఇవన్నీ కాకుండా ఇంకా పురుగు తీవ్రత ఉంది. ఒక చదరపు మీటర్కి ఒక గుడ్ల సముదాయం కానీ లేదా ఒక 10 కర్రల్లో 5 కర్రలు కానీ దీనివల్ల నష్టపడినాయి అన్నప్పుడు మాత్రం మన రసాయనిక మందులతో పిచ్చికరీలు అనేవి చేసుకోవాల్సి వస్తుందండి. దానికోసమైతే ఎకరానికి 300 గ్రాముల ఎస్ఫేట్ కానీ లేదా 400 గ్రాముల కార్టాప్ హైడ్రోక్లోరైడ్ కానీ లేదా అంటే 60 మిల్లీలీటర్ల క్లోరాంత్రినిప్రోల్ కానీ పిచికారీ చేసుకోవాలి లేదా 500 మిల్లీలీటర్ల క్లోరిఫైర్ఫాసన్ కానీ పిచికారీ చేసుకోవాలి. లేదు చిరుపొట్ట దశలో పైరున్నప్పుడు మాత్రం ఎకరానికి 10 కేజీల కార్బోఫ్యూరాన్ 3G గుళికలు కానీ లేదు అంటే 8 కేజీల కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4G గుళికలు కానీ లేదా 4 కిలోల క్లోరాంత్రినిప్రోల్ 0.4% గుళికలు కానీ ఒక 20-25 కేజీల ఇసుకలో కలుపుకొని పైరంతా చక్కగా వేసుకోవడం వల్ల కూడా 4 రోజుల వరకు మనం ఈ పురుగు నుంచి పైరును రక్షించడానికి అవకాశం ఉంది. శాస్త్రవేత్త గారు సూచించిన సలహాలను పాటించి మంచి దిగుబడులను పొందాలని ఆశిస్తుంది మన రైతు భరోసా ఛానల్.